అందరికీ నమస్తే. చూడండి, ఈ యొక్క వీడియోలో నడుము నొప్పి అలాగే వెన్ను నొప్పి అంటారు, అంటే వెన్ను పోస యొక్క నొప్పి, అలాగే పగిలిపోయేలా వస్తున్న నడుము నొప్పులు అంటారు, అంటే నడుములు పగిలేసుకుపోతున్నాయి అని అంటారు పల్లెటూరు ప్రాంతంలో అయితే. అంటే ఎంతో తీవ్రమైన నొప్పి వస్తే తప్ప ఇలా అనలేరు, బాగా కూర్చోలేరు, అలాగే పడుకోలేరు, అలాగే నడవలేరు. వెనుక వెన్నుపూసలో కలకలలాడే ఒక నొప్పి వస్తుందన్నమాట. మరి ఈ వెన్ను నొప్పికి కానివ్వండి, ఈ నడుము నొప్పికి కానివ్వండి, ఈ యొక్క వీడియోలో మంచి పరిష్కార మార్గాన్ని అయితే నేనైతే చెప్పబోతున్నాను. మంచి ఉపశమనం లభిస్తుందండి. మిమ్మల్ని ఎంతో కాలంగా తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్న నడుము నొప్పికి మంచి పరిష్కారం అనేది లభిస్తుంది. మరి చూడండి, నేను నిత్యం కూడా ఈ ప్రకృతిలో తిరుగుతూ ఇక్కడ ఏమైతే ఔషధ మొక్కలు ఉన్నాయో, వనమూలికలు ఉన్నాయో, వీటి యొక్క పరిచయాల్ని నేను వీడియోస్ రూపంలో అందిస్తూ ఉంటాను. మీకు ఎలాంటి మొండి సమస్య ఉన్నా కూడా, మీ తల వెంట్రుక నుంచి కాలి గోటి దాకా శరీరంపై ఉన్న ప్రతి ఒక్క అవయవం, స్త్రీలకు కానివ్వండి, పురుషులకు కానివ్వండి, నా యొక్క అక్క చెల్లెలు ఎవరైనా కానివ్వండి, ఏదైనా సరే ఆ సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే మన ఛానల్లో వీడియోలు చూడండి, అన్ని రకాల సమస్యలకి పరిష్కార మార్గాలు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా నేను నేర్చుకొని, నేను సేకరించి ఈ ప్రకృతిలో ఉన్న మూలికలు, వాటి యొక్క మహిమలు, ఉపయోగాలు ఇవన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో అందిస్తూ ఉంటానండి. మన పాత వీడియోలు చూడండి ఛానల్లో, మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా పరిష్కారం అనేది వీడియోస్ రూపంలో ఉంది. ఎన్నో హాస్పిటల్కి వెళ్ళి ఎన్నో ప్రయత్నాలు చేసి జబ్బులు తగ్గక బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక కామెంట్లో కూడా మీరు సలహా కూడా అడగచ్చు, అంటే మీకు ఎలాంటి వీడియో కావాలో కూడా మీరు అడగచ్చు. లేదా మీరు కానివ్వండి, మీ కుటుంబ సభ్యులు కానివ్వండి, మీ బంధువులు, మీ మిత్రులు ఎవరైనా కానివ్వండి, ఏదైనా మొండి సమస్యతో బాధపడుతుంటే మీరు వీడియో కింద కామెంట్ రాయండి మీ సమస్యని. సంసారం గుట్టు రోగం రట్టు అన్నారు, రోగాన్ని రట్టు చేసుకోవాలి, అంటే 10 మందికి చెప్పాలి, చెప్తేనే మనకి మంచి పరిష్కారం లభించేది. కాబట్టి మీరు బిడియపడకుండా, సిగ్గుపడకుండా, మొహమాట పడకుండా వీడియో కింద కామెంట్ అయితే రాయండి. నేను మీ కామెంట్ని పరిశీలించి మీ సమస్యకి మంచి పరిష్కారం అయితే నేను వీడియోస్ రూపంలో అందిస్తాను. మరి ఇప్పుడు ఈ యొక్క వీడియోలో వెన్నునొప్పి, మరి వెన్నునొప్పి బాధ అనేది నరకం అండి. నిలబడలేము, కూర్చోలేము, నడవలేము, ఎంతో కాలంగా ఎన్నో రకాల హాస్పిటల్ తిరిగి విసిగి వేసారిపోయి ఉంటారు. ఇక వెన్నుపూసపైన నొప్పి వచ్చి బాములు రాస్తుంటారు, అమృతాంజన్, జెండుం బాములు, రకరకాల క్రిములు రాస్తూ ఉంటారు. అది తాత్కాలికమండి, ఆ కొంచెంసేపు బాగుంటుంది, మళ్ళీ తర్వాత మామూలే. మరి మంచి మనసుతో ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. మన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు, అన్ని సమస్యలకి పరిష్కారం మన యొక్క ఛానల్. ఇప్పుడు నడుము నొప్పికి పరిష్కారం ఏంటో చూద్దామండి. చాలా సింపుల్ చిట్కాలు, ఎలాంటి శ్రమ ఖర్చు లేని చిట్కాలు. ఈ ప్రకృతిలో ఎన్నో రకాల మూలికలు ఉన్నాయండి, కనిపించే కంటి కనిపించేవన్నీ మూలికలే. 95% మొక్కలు మనకి మేలు చేస్తూ ఉంటాయి, కడుపులోకి ఆహారంగా తీసుకోవచ్చు, ఔషధంలా వాడుకోవచ్చు. 5% మొక్కలు మాత్రం విషపూరితమైనవిగా ఉంటాయి, కానీ ఇవి కూడా మనం ఉపయోగించుకునే విధానం తెలిసినట్లయితే అవి కూడా మనకు ఉపయోగపడతాయి, పై పూతగా మాత్రమే వాడుకోవాలి. మరి ఇప్పుడు నడుము నొప్పికి ఏంటో చూడండి. ఇదిగో ఒకసారి మీరు దీన్ని బాగా గమనించండి, ఈ చెట్టుని మీరు బాగా గమనించండి. అదిగో చూడండి, ఆ కాయలు ఇలా ఉన్నాయి, కాయలు ఇగో చూడండి చక్కగా, అదిగో కాయలు, ఈ ఆకు అంతా అదేనండి, ఇదిగో ఇది కూడా అదే. ఎందువల్ల నేను దీన్ని మీరు పరిశీలనగా చూడమంటున్నానంటే, చెట్లను పోలిన చెట్లు, మొక్కలను పోలిన మొక్కలు, అలాగే ఆకులను పోలిన ఆకులు చాలా ఉంటాయి. కొన్ని మొక్కలు మనం చూస్తే రెండు ఒకే మాదిరిగా ఉంటాయి,
ఇది ఎంతో అనుభవంతో ఉంటే మాత్రం మనం పసిగట్టలేం. కాబట్టి మొక్కని మీరు బాగా గుర్తించండి. ఒకటి వాడుకోబోయి ఒకటి వాడుకోవద్దు, చాలా ఇబ్బందులు వస్తాయి. మరి ఇప్పుడు వెన్ను నొప్పి సమస్యకి ఒక పరిష్కారం ఏంటో చూడండి. ఈ యొక్క వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఈ చెట్టు వద్దకు రావాలి. మరి ఈ చెట్టు పేరు ఏం పేరు? అతి బల అంటారు. అతి బల, దువ్వెన చెట్టు, తుత్తురు బెండ, గాంధారి చెట్టు, గౌరమ్మ చెట్టు, పిచ్చి బెండ, ముద్ర బెండ, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారండి. మరి మీ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారో కూడా కామెంట్ అయితే రాయండి. దీన్ని తెలుగులో ఇన్ని రకాల పేర్లతో పిలిచినప్పటికీ సంస్కృతంలో అతి బల అంటారు, హిందీలో కంగి అంటారు, కంగి. మరి వెన్నునొప్పికి ఇది ఎలా మనకి మేలు చేస్తూ ఉంటుంది అంటే, అతిబల ఆకులు, ఇంకో ఈ ఆకులు తీసుకోవాలి. అతిబల ఆకులు తీసుకొని కషాయం కాసుకోవాలి. కషాయం ఎలాగా, ఒక రెండు గుప్పెళ్ళు ఆకులు తీసుకొని వీటిని ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి బాగా వేడి చేయాలి. అంటే ఎంతవరకు వేడి చేయాలంటే గ్లాసు కాస్త అరగ్లాసు అవ్వాలి. ఇప్పుడు దీనిని, ఈ కషాయాన్ని రోజుకి రెండు పూట్ల గోరువెచ్చగా ఉన్నది తాగుతూ ఉండాలి. దీనికి సపోర్ట్గా మనం చేయవలసిన మరొకటి ఏంటంటే, ఈ యొక్క అతిబల ఆకుల్ని నలగొట్టాలి, కచ్చా పచ్చగా దంచడం అంటారు. తర్వాత దీనిని ఒక కొంచెం నీళ్ళు వేసి బాగా వేడి చేయాలి. నీళ్ళల్లో దీన్ని బాగా వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత దీనిని ఎక్కడైతే నడుము నొప్పి, వెన్ను నొప్పి ఉందో దానిపైన వేసి కాపడం పెడుతూ ఉండాలి. ఎలాంటి కాపడం? ఒక కాటన్ వస్త్రంలో దీన్ని ఆకును వేసేసి నీళ్లు కారకుండా జాగ్రత్తగా ఒక గుడ్డలా చుట్టేసి దీన్ని పైన వేసి కాపడం, అంటే అలా అద్దుతూ ఉండాలి. లేదంటే దీన్ని కొంచెం గోరువెచ్చగా ఉన్నదాన్ని వెన్ను పూస పైన వేసి అలాగే ఉంచాలి. ఎక్కువ వేయకూడదండి, ఎందుకంటే చర్మం ఇబ్బంది అయిపోయే పరిస్థితి ఉంటుంది. మరి దీన్ని ఈ విధంగా చేసినట్లయితే ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న నడుము నొప్పి, వెన్నుపూస నొప్పి ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఈ ఉడకబెట్టిన దాన్ని కాపడం, మరి వెన్నుపూస నొప్పి నడుము నొప్పికైనా ఇక వేరే నరాల నొప్పి, కండరాల నొప్పికి కూడా పనిచేస్తుందా అంటే, నరాలు, కండరాల అన్ని రకాల నొప్పులకు కూడా ఇది పనిచేస్తుందండి. వాత నొప్పులు కూడా పనిచేస్తుంది. వాత నొప్పులు ఉన్న వాళ్ళు కూడా దీన్ని చక్కగా కాపడం పెట్టుకోవచ్చు. ఇంకా ఇది మనకి ఎలా మేలు చేస్తుంది ఈ యొక్క అతిబల ఆకు అంటే, నులి పురుగుల సమస్యకి ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. నులి పురుగుల సమస్య ఎలాగో చూడండి. అతిబల చెట్టు యొక్క గింజలు, అదిగో గింజలు అంటే మనకి ఇక్కడ చూడండి, అదిగో ఈ చిన్న కాయింది చూడండి, అదిగో కాయ, దీని లోపల గింజలు వస్తూ ఉంటాయి. గింజలు దాన్ని మనం తీస్తే గింజలు వస్తాయి. ఈ ఎండిపోయిన దానిని, అదిగో చూడండి, ఆ ఎండిపోయిన దాన్ని మనం తీసుకుంటే గింజలు వస్తాయి. ఈ గింజల్ని నిప్పుల పైన వేయాలి, అంటే బొగ్గులు, బొగ్గులు కొంచెం మంటగా ఉన్నప్పుడు ఆ నిప్పుల పైన వేసి, నిప్పుల పైన అలాగే ఉంచాలి. పొగ వస్తుందన్నమాట. ఈ పొగ అనేది మన యొక్క మలద్వారానికి తగిలే విధంగా చూసుకోవాలి. అంటే ఇది ఎలా అంటే, పూర్వకాలంలో ఈ మూలికా వైద్యంలో భాగంగా నులి పురుగులు అరికట్టే విధానం, ఈ నిప్పుల పైన ఈ గింజలు వేయడం ద్వారా ఒక పొగ వస్తుంది. ఈ పొగ అనే దానిని మలద్వారానికి తగిలే విధంగా చిన్నపిల్లల్ని అలాగే పైన కూర్చోబెట్టేవాళ్ళు. లేదంటే పెద్దవాళ్ళు మలద్వారం అనేది ఈ పొగకు తగిలేలా చేసేవాళ్ళు. ఇలా చేయడం ద్వారా నులి పురుగులన్నీ కూడా లోపల ఉక్కిరి బిక్కిరి అయిపోయి మలం ద్వారా పడిపోతాయి. మనం ఎప్పుడైతే మలానికి వెళ్ళినప్పుడు అవి లోపల ఉక్కిరి బిక్కిరి అయిపోయి అవి పడిపోతాయి. మరి ఈ రకంగా పూర్వకాలంలో చేసే ఒక మూలిక పసర వైద్యాల ద్వారా ఈ విధంగా చేసేవాళ్ళు. ఇందులో ఎలాంటి ఇబ్బంది ఉండదండి. మరి ఇది తీసుకోవడం ద్వారా ఏదైనా ఇబ్బంది అవుతుందా? ఇది అని విషపూరితమైన మొక్క అంటే కాదు. ఇది ఒక మంచి ఔషధ మొక్క, ఎన్నో రకాల మొండి రోగాలను సైతం తగ్గించే ఒక ఔషధ మొక్క.
ఇక ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ నమస్తే.